దేవునామానికి వందనాలు. డాక్టర్ తెరసపాల్ గారు వ్రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు గొప్ప జనసమూహాన్ని స్వస్థపరచుట. యేసు గలిలే అంతటా తిరిగి వారి సమాజ మందిరంలో రాజ్య సువార్తను బోధిస్తూ ప్రజల అన్ని రకములైన రోగములను వ్యాధులను స్వస్థపరచుచుండెను. అప్పుడు ఆయన కీర్తి నలు దిశలా వ్యాపించగా వారు రకరకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని, శ్రమలతో బాధించబడుచున్న వారిని, దయ్యములు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాయువు గలవారిని ఆయన దగ్గరకు తీసుకునిరాగా వారినందరినీ ఆయన స్వస్థపరిచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గురుడివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. మత్తయి సువార్త 15:29-31. గలిలయా, దెకపొలి, ఎరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. పరలోకపు పండితుడు యేసుప్రభుని బోధలకు ప్రజలందరూ ఆశ్చర్యపడేవారు. అక్కడి అధికారులు, ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదు అనిరి. న్యాయాన్ని బోధించేవారు, ఇంతటి జ్ఞానం ఈ మనుషునికి ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపడ్డారు. ఒకరోజు యేసు సముద్రాన్ని నిమ్మలపరిచినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పారు. అపవిత్రాత్మలు కేకలు పెడుతూ, నిజముగా నీవు దేవుని కుమారుడవే అని చెప్పాయి. హల్లెలూయా.